Yes, sorry for the disturbance, guys. Actually, internet disconnect ayindi. So, manam ikkada nunchi malla continue cheddam. So, jatiya seva patakamlo evaraithe atyuttama sevalu andajestuntaro variki rashtrapati puraskarani mana bharatdesham yokka rashtrapati Ramnath Kovind chethini meedaga andajeyadam jarigindi. So, deentlo mana telugu rashtraliki sambandhi ee jatiya seva patakanni విశ్వవిద్యాలయాల విభాగంలో నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని పొందడం జరిగింది. అండ్ దీనికి గాను మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీనికి సంబంధించిన ట్రోఫీని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ సుందర్రావుకి, అలాగే వెండి పథకం, ధృవీకరణ పథకం, 2 లక్షల నగదు అవార్డుని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి కె రమేష్ రెడ్డికి అందజేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ఎన్ఎన్ యూనిట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఆఫీసర్ విభాగంలో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకి తొలిస్థానం దక్కింది. అండ్ ప్రిన్సిపల్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావుకి ఈ ట్రోఫీని, అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్ నుండి ఆదిరెడ్డి పరదేశి నాయుడికి వెండి పథకాన్ని, ధృవీకరణ పత్రం, అలాగే 70,000 రూపాయలు నగదు అవార్డు అందజేయడం జరిగింది. రైట్, సో అలాగే తెలంగాణలోని శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీకి దీని కళాశాలకి సంబంధించినటువంటి ట్రోఫీని అందజేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ట్రోఫీకి 1 లక్ష రూపాయల నగదు ఈ ప్రిన్సిపల్ అయినటువంటి ఆకిళ్ళ సురేష్ కుమార్ అందుకోవడం జరిగింది. అండ్ వెండి పథకం కానీ అండ్ 10,000 రూపాయల నగదు బహుమతి ప్రోగ్రామ్ ఆఫీసర్ అయినటువంటి ఎం పీతల్ రెడ్డికి అందజేయడం జరిగింది. అలాగే వాలంటీర్ల విభాగంకి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎం సౌజన్య అండ్ వి హరికృష్ణ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కోటికలపూడి జగదీశ్వరి, అలాగే మనం చూసినట్లయితే బంధుల మహేంద్రనాథ్, వీరికి 50,000 రూపాయల నగదు, ఒక ధృవీకరణ పత్రం, అలాగే ఒక వెండి పథకం మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. రైట్, సో ఇవి దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం. సో మన భారతదేశంలోని సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం. అలాగే దీన్ని మన భారతదేశం యొక్క ఆస్కార్ అవార్డుగా కూడా మనం పిలవడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఈ సినీ రంగంలో అందజేసేటువంటి అత్యున్నత పురస్కారం ఆస్కార్ పురస్కారం. సో కాబట్టి మన భారతదేశంలో సినీ రంగంలో అందజేసేటువంటి అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కాబట్టి, సో దీన్ని మన భారతదేశం యొక్క ఆస్కార్గా కూడా మనం పిలుస్తాం. సో ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని 2018వ సంవత్సరానికి గాను ప్రముఖ బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది. సో ఇక్కడ మెయిన్ గా మనం చూసినట్టే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి ప్రకాష్ జవడేకర్ దీనికి సంబంధించి ఈ ప్రకటన చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పటి వరకు 49 మందికి మన భారతదేశంలో మన సినిమా రంగంలో అత్యున్నత అవార్డు అయినటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రకటించడం జరిగింది. సో దీన్ని, ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇప్పుడు అందుకోనటువంటి 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. అండ్ కేవలం ఈ బాలీవుడ్ లో అంటే హిందీ చిత్రసీమ నుంచి మనం చూసినట్లయితే 32 మందికి ఇప్పటి వరకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇతను, అమితాబ్ బచ్చన్, 33వ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో మిగిలిన వారంతా కూడా మన వేరు వేరు భాషా చిత్రరంగానికి చెందినటువంటి వ్యక్తులు. అండ్ మన తెలుగు సినిమా రంగానికి వచ్చేసరికి తెలుగు సినిమా రంగానికి విశేష సేవలు అందించినటువంటి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అండ్ బి నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు, కె విశ్వనాథ్ వీళ్ళంతా కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని పొందినటువంటి ప్రముఖ తెలుగు సినీ నటులుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, సో వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు ఈ అవార్డుని పొందడం జరిగింది. అండ్ ఓవరాల్ గా మనం చూసిన 2018 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రైట్, సో అండ్ అమితాబ్ బచ్చన్ గురించి మెయిన్ గా మనం చూస్తుంటే అమితాబ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ లో ఇతను జన్మించడం జరిగింది. సో కాబట్టి ఇటీవల 2018 సంవత్సరానికి గాను భారతదేశంలో అత్యున్నత సినీ రంగ అవార్డు అయినటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని పొందిన అమితాబ్ బచ్చన్ ఈ కింది వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అని కూడా మనల్ని అడగవచ్చు. సో కాబట్టి ఇతను వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను స్టేట్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇతనికి సంబంధించినటువంటి రిమైనింగ్, సో ఇతను ఏ విధంగా సినీ రంగంలో ప్రవేశించారు, సినీ రంగంలో ఏ విధంగా ఇతను ప్రముఖ సేవల్ని అందించారు సినీ పరిశ్రమలో, అలాగే ఇతను చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్ కంప్లీట్ అవ్వగానే దీనికి సంబంధించినటువంటి మొత్తం పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి యూ కెన్ డౌన్లోడ్ దిస్ అండ్ రీడ్. అండ్ పర్టికులర్ గా మనం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చూసినట్టే
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది సినీ రంగంలో మన భారతదేశంలో అందజేసేటువంటి అత్యున్నత అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. అలాగే దీన్ని మన భారతదేశం యొక్క ఆస్కార్ అవార్డుగా కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఎందుకు మన భారతదేశం యొక్క ఆస్కార్ అవార్డుగా పిలుస్తామంటే, ఆస్కార్ అవార్డు అనేది ప్రపంచంలో సినీ రంగంలో అందజేసేటువంటి అత్యున్నత అవార్డు. మన భారతదేశంలో సినీ రంగంలో అందజేసేటువంటి అత్యున్నత అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కాబట్టి సో దీన్ని మన భారతదేశం యొక్క ఆస్కార్ అవార్డుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో మన భారతదేశంలో ఈ ఆస్కార్ అవార్డుని ప్రతిసారి కూడా భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అందజేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మన భారత సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్. సో ఈ ప్రకాష్ జవడేకర్ దీనికి సంబంధించి 2018 సంవత్సరానికి గాను బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఈ అవార్డు ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1969 సంవత్సరంలో ప్రారంభించారు. సో దీన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న వ్యక్తి దేవికారాణి రోరిచ్కి 1969 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందజేయడం జరిగింది. అలాగే మరణానంతరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని పొందినటువంటి తొలి వ్యక్తి పృథ్వీరాజ్ కపూర్ మరణించిన తర్వాత 1971 సంవత్సరంలో మన భారతదేశం యొక్క సినీ రంగంలో అత్యున్నత అవార్డు అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందజేయడం జరిగింది. అండ్ రీసెంట్గా 2016 సంవత్సరంలో మన టాలీవుడ్కి చెందినటువంటి ప్రముఖ దర్శకుడు అలాగే నటుడు కె విశ్వనాథ్కి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇవ్వడం జరిగింది. 2017 సంవత్సరంలో కాను ఈ అవార్డుని వినోద్ ఖన్నాకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 2018 సంవత్సరానికి కాను మన భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నత అవార్డు అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ప్రకటించడం జరిగింది. రైట్? సో అండ్ ఈ అవార్డుని ఎవరికి ఇస్తారంటే, ముఖ్యంగా మన భారతదేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అవార్డుని పొందినటువంటి వారికి 10 లక్షల రూపాయలు నగదు బహుమతి, ఒక స్వర్ణ కమలం అలాగే శాలువా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్లీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీఫా అత్యుత్తమ ఆటగాడిగా లియోనల్ మెస్సీ నిలడం జరిగింది. సో రీసెంట్గా ఈ ఫీఫా 2019 సంవత్సరానికి గాను అవార్డులని ప్రకటించడం జరిగింది. వీటిలో ఫీఫా పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈ అవార్డుని పొందడం జరిగింది. అండ్ ఫీఫా మహిళ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కేటగిరీలో ఈ 2019 ఫీఫా అవార్డుని పొందింది అమెరికా దేశానికి చెందినటువంటి మెగన్ రెపినో ఈ అవార్డుని పొందడం జరిగింది. మెగన్ రెపినో ఈమె ఈ అవార్డుని పొందారు. అండ్ పురుషుల కేటగిరీలో ఫీఫా ప్లేయర్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి లియోనల్ మెస్సీ పొందడం జరిగింది. లియోనల్ మెస్సీ ఈ అవార్డుని పొందారు. సో ఇవి రెండు ముఖ్యమైనటువంటి అవార్డులు దీంట్లో. అండ్ ఓవరాల్గా ఈ 2019 ఫీఫా అవార్డుల జాబితాని కనుక మనం చూసినట్టే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బెస్ట్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును వచ్చేసి లియోనల్ మెస్సీ పొందడం జరిగింది. బెస్ట్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మేగన్ రెపినో పొందడం జరిగింది. అలాగే మెన్స్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే పురుషుల కోచ్ ఈ సంవత్సరానికి అవార్డుని పొందింది జర్గెన్ క్లాప్ ఈ అవార్డుని పొందారు. అండ్ ఉమెన్స్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని జిల్ ఎలిస్ పొందడం జరిగింది. అండ్ బెస్ట్ మెన్స్ గోల్ కీపర్ పురుషుల గోల్ కీపర్ అవార్డుని ప్రముఖ పురుషుల గోల్ కీపర్ అవార్డుని అలీసన్ పొందడం జరిగింది. అండ్ బెస్ట్ ఉమెన్స్ గోల్ కీపర్ అవార్డుని సారీ వాన్ వీనెందాల్ పొందడం జరిగింది. సారీ వాన్ వీనెందాల్. అలాగే ఫెయిర్ ప్లే అవార్డుని వచ్చేసి మార్షెలో బిల్సా అండ్ ది లీడ్స్ యునైటెడ్ స్క్వాడ్ ఈ అవార్డుని పొందడం జరిగింది. ఫెయిర్ ప్లే అవార్డు 2019 ఫీఫా అవార్డులో. అలాగే పుష్కాస్ అవార్డు ఫర్ ది బెస్ట్ గోల్. సో బెస్ట్ గోల్ ఎవరైతే చేస్తుంటారో ఈ ఫుట్బాల్లో వారికి పుష్కాస్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో 2019 సంవత్సరానికి గాను ఈ పుష్కాస్ అవార్డుని డేనియల్ సోరికి ఇవ్వడం జరిగింది. అలాగే ఫీఫా ఫ్యాన్ అవార్డుని 2019 సంవత్సరానికి గాను సిల్వియా గ్రెకోకి ఇవ్వడం జరిగింది. సో ఇవి 2019 సంవత్సరానికి గాను ఫీఫా అవార్డులు. సో ఈ ఫీఫాలో మనకి ముఖ్యంగా ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఫీఫా పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది 2019 సంవత్సరానికి ఎవరంటే లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ ఏ దేశానికి చెందిన ఫుట్బాల్ ప్లేయర్ అంటే అర్జెంటీనా దేశానికి చెందిన ఫుట్బాల్ ప్లేయర్. అండ్ ఫీఫా మహిళల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పొందింది ఎవరంటే మెగన్ రెపినో. మెగన్ రెపినో ఏ దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ అంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ టోటల్ లిస్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే
F1 సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా సెబాస్టియన్ వెట్టెల్ నిలడం జరిగింది. సో సెబాస్టియన్ వెట్టెల్ వచ్చేసి జర్మనీ దేశానికి చెందినటువంటి ఫెరారీ రేసర్, ఇతను ఫెరారీ జట్టుకి చెందినటువంటి రేసర్. సో ఇతను 2019 సంవత్సరానికి గాను F1 సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలడం జరిగింది. అండ్ ఈ F1 సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2019లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది చార్లెస్ లాక్లెర్క్ ఫెరారీ జట్టుకి చెందినటువంటి ప్లేయర్. సో ఇతను మోనేగాస్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి రెడ్ బుల్ ప్లేయర్ అయినటువంటి మ్యాక్స్ వెర్స్టాపెన్ నిలడం జరిగింది. సో ఇతను వచ్చేసి బెల్జియం దేశానికి చెందినటువంటి రేసర్, రైట్. సో వీళ్ళు మెయిన్ గా దీంట్లో వచ్చేసి విన్నర్ అండ్ టాప్, దాని తర్వాత వచ్చేసి సెకండ్ థర్డ్ ప్లేస్ లో నిలిచినటువంటి వ్యక్తులు. F1 సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఈ కింది వారిలో ఎవరు అంటే సెబాస్టియన్ వెట్టెల్. సెబాస్టియన్ వెట్టెల్ ఏ జట్టుకి చెందినటువంటి రేసర్ అంటే ఫెరారీ జట్టుకి చెందినటువంటి రేసర్. అలాగే సెబాస్టియన్ వెట్టెల్ ఏ దేశానికి చెందినటువంటి రేసర్ అంటే జర్మనీ దేశానికి చెందినటువంటి రేసర్. సో కాబట్టి ఇవి మనం దీనికి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, రైట్ గైస్. సో ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. మనకి యాక్చువల్గా టుడే నెట్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల Part-1 అలాగే Part-02 వీడియోస్ రావడం జరిగింది. సో Part-1 కూడా చూడండి, మీరు ఇప్పటి వరకు Part-1 చూసిన ఫస్ట్ ఆ Part-2 కూడా డెఫినెట్లీ చూడండి. అండ్ Part-2 ఇది Part-2 కాబట్టి, సో మీరు Part-2 చూసిన తర్వాతైనా Part-1 మళ్ళీ చూడండి, రైట్ గైస్. సో దిట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మనకు ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి PDF నోట్స్ కూడా మీకు PDF ఫార్మేట్లో ఇవ్వడం జరుగుతుంది, యూ కెన్ డౌన్లోడ్ దట్, రైట్ గైస్. థ్యాంక్ యూ ఆల్.